హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిటీ 1919. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. పిల్లలకి స్కూల్ అయితే లేదు కదా, సో అందుకనే కొంచెం లేట్ అయిపోయింది అనమాట. లేదు, స్కూల్ ఉంది అంటే ఇట్లా లేస్తేనే అయితే అసలు కుదరదు కదా, ఎర్లీగానే లేగాలి. సో సండే ఒకరోజు రెస్ట్ అనమాట, ఓన్లీ లేవడం కోసమే రెస్ట్. మిగతా పనులన్నీ యాజ్ యూజువల్గా జరిగిపోతూనే ఉంటాయి కదా. సో ఇక్కడ నేను మార్నింగ్ బ్రష్ చేసుకున్నాను, ఇంకా దోశ అయితే వేస్తున్నాను అనమాట పిల్లలకి నాకు అని చెప్పేసి. ఈరోజు స్పెషల్ అయితే చూడాలి, చికెన్ అయితే కావాలని అడిగారు పిల్లలు, చికెన్ తేవాలి. ఇంకా కాకరకాయలండి అలాగే ఉండిపోయాయి, అవి అయితే ఈరోజు ఎట్లయినా ఉండాలి. స్కూల్ టైంలో ఉండాలంటే అవి కొంచెం లేట్ అయిపోతుంది కదా, టైం చాలా పడుతుంది, సో కుదరదు. ఇలాంటివి ఏమైనా లేటుగా అయ్యే కర్రీస్ ఏమైనా ఉన్నాయంటే ఫ్రీగా ఉన్న రోజే చేసుకోవడం బెటర్ కదా. సో అందుకనే కాకరకాయ అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. దోశ అయితే నాకు చాలా చాలా ఫేవరెట్ అండి. దోశ, పెసర్ దోశ ఇవైతే నాకు చాలా ఇష్టం. ఆనియన్స్ వేసుకొని తినడం, తింటేనైతే చాలా చాలా బాగుంటాయి కదా. సో నేనైతే చాలా వరకు దోశ అనే ప్రిపేర్ చేస్తానండి. ఈసారి మీకు దోశ మిగిలిపోయిన దోశ పిండితో నేను ఇంకో రెసిపీ అయితే మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. పురుగులు ఎలా చేసుకోవచ్చో ఈజీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మనం పులిసిన దోశ పిండితో పునుగులు వేసుకుంటేనైతే నేను నెక్స్ట్ వీడియోలో అదైతే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఇక్కడైతే దోశ పిండి 1 డే చేసుకుంటే 2 డేస్ అవుతుంది. ఈవినింగ్ టైంలో మళ్ళీ స్నాక్స్కి పునుగుల్లాగా చేసుకోవచ్చు అనమాట. ఇన్ని విధాలు యూజ్ అవుద్ది దోశ పిండి. దోశ అనేది రెడ్గా రావడం, కలర్ రావడం కోసం అయితే నేనైతే అటుకులు యూజ్ చేస్తానండి. అటుకులు కొంచెం వేసినా సరిపోతుంది. అటుకులు వేయడం వల్ల దోశ అనేది మంచి కలర్ వస్తుంది, అట్లా చూడ్డానికి బాగుంటుంది. సో తినాలనిపించుద్ది అనమాట. అటుకులు అట్లా ఏమి వేయకపోయి ఉంటే దోశ అనేది తెల్లగా వస్తుంది కదా, నాకైతే అసలు అట్లా నచ్చదు అనమాట. ఖచ్చితంగా అటుకులు అయితే యాడ్ చేస్తాను నేను ఈసారి, మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. టిఫిన్ అయితే తినేసామండి, టీ కూడా తాగేసాము. ఇంకా మార్నింగ్ అయితే ఒక చిన్న పని అయిపోయింది అనమాట తినడం అయితే. ఇంకా తర్వాత లంచ్ గురించి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇంకా కొన్ని క్లాత్స్ అయితే ఉన్నాయండి, దీవాన భోజనాలు అవి అవి ఇవి. సో కొన్ని అయితే ఇంకా అన్నీ ఉతకలేను, ఉతికినా కూడా ఆరవు, వర్షం వస్తుంది కదా స్మెల్ కూడా వస్తుంది. అందుకని చెప్పేసి అయితే వాషింగ్ మిషన్లో కొన్ని అయితే వేద్దామనుకున్నాను. ఇక్కడ అన్సీన్ అయితే వీడియో తీయమంటే వచ్చింది అనమాట తీయడానికి. నేనేం లిక్విడ్ యూజ్ చేస్తాను వాషింగ్ మిషన్లో అంటే సర్ఫెక్సెల్ యూజ్ చేస్తానండి, 3.5 లీటర్స్ ఉంటుంది అది. అండ్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసింది. చాలా వరకు అయితే మేము ఫ్లిప్కార్ట్లో లేదా అమెజాన్లోనే ఆర్డర్ చేసుకుంటాము సరుకులు అయితే ఇంట్లోకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి లంచ్లోకి. చెప్పాను కదా కాకరకాయ ఫ్రై చేస్తానని చెప్పేసి, కాకరకాయలు అయితే తీసుకొచ్చామండి, ఎన్ని 1/2 కేజీ అనమాట. ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేశాను, తినే టైంకి వండుకోవచ్చులే అని చెప్పేసి. కాకరకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, పిల్లలు ఎట్లయినా తినరు, చేదుగానే ఉంటుంది కదా, అందుకనే ఫ్రైలాగా చేస్తే అట్లయినా కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా. మళ్ళీ 2-3 డేస్ అట్లా అయితే తినొచ్చు. సో అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను, చాలా టైం పట్టుద్ది కదా. ఫ్రీగానే ఉన్నాను కదా, త్వరగా ఉండాల్సిన పని కూడా ఏం లేదు, ఎలాగో టిఫిన్ చేస్తాము. సో అందుకని చెప్పేసి నేనైతే కత్తిపీటతోటే కోస్తాను అనమాట కొన్ని కొన్ని. ఎందుకు ఫ్రీగా ఉన్నాను అనిపిస్తే అట్లా చేసుకుంటాను, లేదంటే చాకుతో నిలబడి త్వరగా త్వరగా కట్ చేసి అయితే వండుకుంటాను అనమాట. ఇక్కడ వాళ్ళ డాడీ అయితే ఇద్దరికి హన్సీకి విక్కీకి అయితే పెయింటింగ్ ఎలా వేసుకోవాలి ల్యాప్టాప్లో అనేది అయితే నేర్పిస్తున్నారనమాట. ఇక్కడైతే కట్ చేసుకోవడం అయిపోయింది కదా, కాకరకాయల్లో పసుపు అండ్ ఉప్పు వేసి కాసేపు అయితే అట్లా పెట్టానండి. తర్వాత వాటిని బాగా ఒత్తేసుకున్న తర్వాత ఇంత రసం వచ్చింది ఫైనల్గా. చాలా వరకు అయితే చేదు అనేది తగ్గిపోతుంది కదా, సో అలా అయితే చేశానన్నమాట నేను. తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ తీసుకున్నాను. ఇందులో అయితే ఇంకో ఆనియన్స్ వేయాలి కంపల్సరీ, ఆనియన్స్ కూడా వేసేసి పోపు గింజలు వేసి ఆ తర్వాత నేనైతే ఫ్రై చేస్తానండి. అందరూ ఎలా చేస్తారో ఏంటో నాకైతే తెలీదు, నేనైతే ఇలాగే చేస్తాను. కొంతమంది మొత్తం ఆయిల్లోనే డీప్ ఫ్రై లాగా అట్లా చేస్తారు కదా, ఇప్పుడు అంత చేయలేను నేను. సో ఇలాగైతే చేసుకుంటాము సింపుల్గా, చాలా ఈజీగా అయిపోతుంది కదా. తాలింపు గింజలు, ఆనియన్స్, ఎల్లిపాయలు 1-2 ఇవి బాగా వేగాక ఇంకా డైరెక్ట్ కాకరకాయలు వేసి మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవడమే అనమాట. మాడడం, అడుగంటడం అట్లా కూడా అవ్వదు, ఎందుకంటే మనము ఆయిల్ సరిపోని తీసుకున్నాం కదా, సో అందుకనే మాడదు అనమాట.
ఆహా, కూర వీడియో తీసుకుందామని. సరే, విక్కీకి అయితే ఫోన్ కావాలట, వచ్చి ఫోన్ అడుగుతున్నాడు. కొంచెం హోంవర్క్ ఏదో ఒకటి రాసుకుంటాడు, వచ్చి ఫోన్ అడుగుతాడు అనమాట. బాయ్స్ అందరూ ఇలా ఉంటారో ఏమో నాకైతే తెలియదు, కానీ హన్సీ ఉండి గర్ల్స్ ఏమైనా అట్లాంటి వీడియోలు చూస్తూ ఉంటుంది. విక్కీ మాత్రం అసలు వీడియో యూట్యూబ్ ఎక్కువ చూడడు అనమాట. అన్ని కార్ రేస్లు, బైక్ రేస్లు ఇలాంటివి యాప్స్ ఎక్కించుకొని అవే చేస్తూ అవే చూస్తాడు, అవే ఆడుతూ ఉంటాడు అనమాట. ఇట్లా ఆడాలి ఇట్లా ఆడాలి అని చెప్తుంటాడు. వాని ఏజ్ ఎంత, వాడు చేసే పనులు ఏంటి. నేనైతే ప్లేస్టోర్ కూడా కనపడకుండా చేశాను అనమాట, డిసేబుల్ చేశాను యాప్. ఎందుకంటే ఆటోమేటిక్గా ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఏది నచ్చితే అది ఎక్కించుకుంటూనే ఉంటాడు అలా గేమ్స్. హన్సీ అయితే ఉన్నామా లేమా అన్నట్లు ఉంటుంది, విక్కీ మాత్రం అట్లా కాదు. వాడు వేరే అనమాట అసలు. అబ్బో, బాయ్స్తో అంత ఈజీ కాదు, చాలా చాలా కష్టం. వాడికి ఫోన్ కాస్త ఇప్పట్లా ఇచ్చినా కూడా వాడు ఏదో ఒక గేమే ఆడుకుంటూ ఉంటాడు అనమాట. అసలు అంతలో ఎడిక్ట్ అయిపోతాడా ఏంది. ఫోన్ లాక్ కూడా చెప్పను, అయినా కూడా ఏడుస్తూనే ఉంటాడు. అసలు చాలా కష్టం అండి పిల్లలతోనైతే. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే చేస్తారా, లేకపోతే మా ఒక్క విక్కీ మాత్రమే ఇట్లా బిహేవ్ చేస్తాడా ఏంటి, నాకైతే తెలీదు. ఇన్కేస్ అలా ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ కాకరకాయలు అయితే మగ్గిపోయాయండి. లాస్ట్కి వచ్చేసి ఫైనల్గా నేనైతే అల్లం వెల్లిపాయల పేస్ట్ అండ్ ఉప్పు అండ్ కారం అండ్ కొంచెం లైట్గా మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ఇంతే అండి, సింపుల్గా అండ్ ఫైనల్గా అయితే బాగుంటుంది, చేదైతే ఉండదు, టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నేనైతే మజ్జిగ చారు చేద్దానని చెప్పేసి అయితే రెడీ చేసుకుంటున్నాను. నైట్ వీలైతే వర్షం పడడం వల్ల చల్లగా ఉంది కదా, సో అందుకని పెరుగు అయితే తినలేదు అనమాట. ఇంకా అది పుల్లగా అయిపోతుంది కదా, సో ఇక అందుకని చెప్పేసి నేనైతే మజ్జిగ చారు చేద్దాం అనుకున్నాను. కానీ పిల్లలైతే వద్దని చెప్పంటే నేను మళ్ళీ అందులోనే కొత్తిమీర అండ్ ఆనియన్స్ చిన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఫైనల్గా మజ్జిగ చారు అయితే ఇట్లా మజ్జిగ లాగానైతే చేసుకొని తాగేస్తామండి. అలాగే రైస్ అయిపోయింది, గ్యాప్లో చికెన్ కూడా అయిపోయింది అనమాట. మా విక్కీ చికెన్ ఎందుకు చేసావు, చికెన్ బిర్యానీ కావాలని ఎంత గొడవ చేశాడంటే అసలు చూడండి, నేను ఇప్పుడు చికెన్ బిర్యానీ చేశాను చాలా సింపుల్గా అండ్ ఈజీగా, ఏం చేయను పిల్లల కోసం, వాడు చెప్తూ ఉండగా చేశాను. మీరు కూడా చూసేయండి నేను ఎలా చేశాను చికెన్ బిర్యానీ. బిర్యానీ కావాలా? ఓకేనా? ఇది మీ చికెన్ పెట్టాలా? అంతేనా? తర్వాత మళ్ళీ అన్నం పెట్టాలి. ఇది పెట్టినా ఇంకా పెట్టదా బీచ్లు? మరి నాకు వద్దారా? చాలా చాలా చాలా, ఇంకొద్దు చాలు. ఇక పులుసే మొత్తం కలిపో, పులుసేస్తే కారం అవుతుంది, మొత్తం కలపచ్చు. పులుసు వేస్తే కారం అవుతుంది మళ్ళీ నీకే. ఏమైనా కారంగా చాలా మొత్తం కలిపి కలపనా? పైన అన్నం వద్దా? అన్నం పెట్టాలి. కలిపినాక కలిపినాక పెట్టనా ఉత్తిగా పెట్టనా? ఏ కలిపినాక పెట్టు, ఇది కలిపినాక దీని మీద అన్నం పెట్టినా అంతేనా? రన్స్ కాదు, ఇప్పుడు కూర వేసారు కదా వాళ్ళు, కూర వేసినాక మళ్ళీ పైన అన్నం వేసారు పెట్టనా? నీ ఇష్టం ఎట్లా చెప్తారు, లేదు మళ్ళీ ఏడుస్తాడు వీడు. మళ్ళీ ఇట్లా కాదు, పైన అన్నం వేయరా? పెట్టిన పైన అన్నం పెట్టినా వద్దా? పెట్టు, కొంచెం చాలు కదా. మమ్మీ నాకు కూడా కావాలా? నీకు కూడా? ఏంటిది నీకు కూడా? బిర్యానీ మనకి చేసింది, నాకు కూడా కావాలా? తర్వాత దాని వేసిరు ఇక ఇలువు మనకాడ అన్ని. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు, తర్వాత కొత్తిమీర, కొత్తిమీర ఇప్పుడు ఫుడ్ కలర్ ఏమో, ఫుడ్ కలరా? ఫుడ్ కలర్ కూడా లేదు నాని, పసుపు నీళ్ళు వద్దు ఇప్పుడు. అమ్మా కారం ఉంది కదా, కారం దాన్ని నీళ్ళు పోసి దాన్ని వేయాలమ్మా. చాలా ఇట్లా ఇంత ఇక మూత పెడితే ఉడుకుతుంది అది.
వద్దు కలరు, ఎందుకు మనం ఏమైనా బయటలోకి పెడుతున్నాం, మనమే తింటాం కదా, కలర్ ఎందుకు ఇంకా వద్దు ఇప్పుడు ఖరాబ్ అవుతుంది మళ్ళా. ఓకేనా, ఇక వారి 5 నిమిషాలు అయితే రెడీ అవుతుంది అది. గ్యాస్ ఆన్ చేయనా? ఒక పని చేద్దాం, బాగా ఎక్కువ హీట్ అయితే ఇది మాడిపోతుంది, సో దీని మీద పెడదాం. ఈ హీట్కి ఉడికిపోతుంది ఆల్రెడీ, ఆల్రెడీ చికెన్ ఉడికింది, అన్నం కూడా ఉడికింది కదా. మనం ఇప్పుడు మంట పెట్టినాం అనుకో, ఇది మాడిపోతుంది మళ్ళా. నేను ఫస్ట్ చేయి కడుక్కుంటా ఒక నిమిషం. కలర్ కాదురా ఇది, ఇప్పుడు ఇట్లా పెట్టినాం అనుకో మాడిపోతుంది ఇది మనం. సో మనం ఏం చేద్దాం అంటే దీని మీద పెడదాం, దీని కింద మంట పెడదాం, కూర సర్వర్ కింద ఈ కూర కింద మంట పెట్టి ఈ గిన్నె దీని మీద పెట్టినాం అనుకో, ఈ వేడికి ఇది ఉడికిపోతుంది ఆల్రెడీ. అంతేనా? అన్నము ఒక్కటే నిమిషం పెడదాం. ఇది మంట పెట్టిన ఇప్పుడు సాయంత్రం మంచిగా బయట బిర్యానీ తెచ్చుకుందాం కదా. చూసారు కదా మా విక్కితో అయితే అట్లుంటుంది అన్నమాట. అబ్బో అస్సలు వినడండి, వాడు కనిపించేంత సైలెంట్ అయితే అస్సలే కాదు. నేను బిర్యానీ షార్ట్ వీడియో చూపించాను అన్నమాట వానికి. ఏం లేదు, కర్రీ ఆల్రెడీ వండి 70% రైస్ ఉడికిన దాని మీద చికెన్ పెట్టి వాళ్ళు ఆన్ చేశారు. ఆ విషయం వాడికి తెలియదు కదా, సో అందులో చూసినట్టు వాడు చెప్తూ ఉంటే అట్లా చేశాను. కానీ అబ్బో అస్సలు ఊరుకోలేడు. మొత్తానికైతే కొంచెం ఇట్లా గ్యాస్ ఆన్ చేసి ఒక 1 మినిట్ అట్లా పెట్టి ఉడికింది అని చెప్పాక అప్పుడు మొత్తంగా కలుపుకొని తిన్నాడు అనమాట. ఎట్లా ఈవినింగ్ పార్టీ ఉంది, బయటికి వెళ్తాము, సో మళ్ళీ బిర్యానీ చేసి అంత వేస్ట్ అయిపోద్ది అని చెప్పి కర్రీ చేశాను. కర్రీ చేసేటప్పుడు కాముగానే ఉన్నాడు, తీరా తిందురా అని పిలిచినప్పుడు ఇంకా స్టార్ట్ అయింది అనమాట గుండవ. ఇట్లా అయితే మొత్తానికైతే బయటపడ్డాను నేనైతే. ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళాం అనమాట, ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్. సో ఓన్లీ మేమే అనమాట, లేడీస్ అండ్ పిల్లలు, ఇంకా మాతో పాటు మా హస్బెండ్స్ అయితే లేరు. మేమే సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి అయితే అనుకున్నాము. సడన్గా అనుకొని 7:30 అవుతుంది అనమాట, అప్పటికప్పుడు ఇంకా గ్రూప్లో డిస్కషన్ పెట్టేసి ఆ తరం అయితే ఒకే దగ్గర గ్యాదర్ అయ్యాము. ఇంకా అందరూ రాలేదు, వస్తున్నారనమాట. సో వాళ్ళ కోసం మేమైతే బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మేమైతే సమోసా తెచ్చుకున్నాము, అలాగే కేక్ కూడా కట్ చేసుకున్నాము. ఈ వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను. మా పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారనమాట. మొత్తానికైతే మా డే ఇలాగైతే ముగిసిందనమాట ఇక్కడ ఫ్రెండ్షిప్ డేతో. నేను వీడియో అప్లోడ్ చేసేటప్పటికైతే ఇంకా 3-4 డేస్ అవుతుంది, కానీ ఇదైతే ఫ్రెండ్షిప్ డే రోజు వ్లాగ్ అండి. ఇంకా కొంతమంది మిస్ అయ్యారండి సండే కదా, పిల్లలు హాస్టల్స్ దగ్గరికి అయితే వెళ్ళారనమాట. హాయ్ అండి, ఇప్పుడే మేమైతే చిన్న పార్టీ చేస్తాం, ఫ్యామిలీ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా అక్కడే ఫుల్గా తినేసి వచ్చాము, ఇంకా తినడానికి ఏం లేదనమాట, పడుకోవడమే. ఇంకా అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ హ్యాపీ సండే. అందరూ కూడా డిన్నర్ చేస్తారా? ఇంతే అండి బ్లాగ్ అయితే. నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను ఏంటి అని అయితే తెలీదు. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఎందుకు నేను మరలా చెప్తాను, ఎందుకంటే మీరు మర్చిపోయి ఉంటారేమో లైక్ చేయడం. సో అందుకనైతే నేను మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాను. మీకు నచ్చితేనైతే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి వీడియోస్ చేయడానికి మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని అంతే. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్, హ్యావ్ ఎ నైస్ డే, బై, గుడ్ నైట్.